చంద్రబాబు నాయుడు గారు జీవితంలో అంటే ఆయన రాజకీయ జీవితంలో పదవులో ఉన్నప్పుడు ఒక విధంగా పదవి లేనప్పుడు ఒక విధంగా వ్యవహరిస్తూ ఉంటారనేది బయట ఒక మాట వినిపిస్తుంది. అంటే మీకు సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి దీని మీద మీరు ఏమంటారు? నేను దీంతో పూర్తిగా ఏకీభవించానండి. చంద్రబాబు నాయుడు గారు క్లవర్ పొలిటీషియన్, ఎందుకంటే నాకు ఆయనతో వ్యక్తిగత పరిచయం కూడా ఉంది. నేను చిత్తూరులో ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను చిత్తూరు జిల్లాలో జర్నలిస్ట్గా ఉన్నాను. నేను ఆయనకి ఆ ప్రాంతం పట్ల అవగాహన, ఆ ప్రాంత ప్రజల్లో ఉన్న చైతన్యం అన్నీ కూడా ఈయన కూడా వచ్చినాయండి. ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా ఆయన తన చుట్టూ తన వారి కోసం ఆలోచించే వ్యక్తి. బ్రాడ్ మైండ్ లేదండి ఎక్కడ కూడా ఆయనకి. అది ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక అద్భుతమైన పేరు వచ్చింది. ఆయన హఠాత్తుగా చనిపోతే కొన్ని వందల మంది ఆ బాధతో గుండెలు పగిలి చనిపోయారని చెప్పి మనం భావించాలి. ఎందుకంటే ఆయన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్, అంటే కులాలు మతాలు జాతులు భాషలు ఏమీ పట్టించుకోకుండా ఆయన అందరికీ మేలు చేసే ప్రయత్నం చేశాడు ఆయన. కానీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటప్పటికీ ఆయన ఎప్పుడున్నా ఎక్కడున్నా కానీ ముందు తన వారి కోసం ఆలోచిస్తాడు. మీకు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు, హైదరాబాద్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా అప్పుడు తన సామాజిక వర్గానికే పెద్దపీట వేయటం, హైటెక్ సిటీ పేరుతో ముందుగానే భూములు కొనిపించడం, పదవులు ముఖ్యమైన పదవులు అన్నీ కూడా తన వారికి ఇప్పించుకోవటం అది చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అమరావతిలో ఆయన రాజధాని ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని అమరావతిలో రాజధాని పెట్టి అక్కడ కూడా ముందుగానే లీక్ చేసి తన వారికి మేలు చేసి తర్వాత మిగతా వారికి ఉంటే చూసుకోండి అన్నట్టుగా ఆయన వ్యవహరించారు. ఆయన అంటే ఆయన ఎప్పుడూ కూడా మొదట తన వారి కోసం ఆలోచించే వ్యక్తి. సరే ప్రతిపక్షం ఉన్నప్పుడైనా మారుతున్నారా అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ఆయన మారటం లేదు. అక్కడ కూడా ఈ పార్టీలో ముఖ్యమైన పదవులు ఆయన పక్క నుండి ముఖ్యమైన సలహాదారులు అందరూ కూడా ఆయన సామాజిక వర్గం వారే. కాబట్టి ఏంటంటే ఈ ఇది వర్తించదు. అధికారంలో ఉన్నప్పుడు రకంగా, అధికారం లేనప్పుడు రకంగా కాదు. ఆయన ఇప్పుడున్నా కానీ ఆయన తన స్వార్థం కోసమే ఆయన ఎక్కువగా ఆలోచించే వ్యక్తి. దానికి వాళ్ళు టీడీపీ వాళ్ళు అంగీకరించరు. ఓకే, కానీ అంగీకరించకపోయినప్పటికీ కూడా అది ఒక విస్మరించరాని వాస్తవంగా దాన్ని మనం భావించాలి. ఓకే, రూట్ మ్యాప్ అసలు అటు కాదు, వేరే వైపు ఉందని కూడా ఎస్పీ చెప్తున్న పరిస్థితి ఎందుకు అంటే గొడవలు జరగాలనే ఇటువైపు వచ్చారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా ఒక మాట అయితే వినిపిస్తుంది. ఎంతవరకు నిజం అంటారు? ఇది పుంగనూరు సంఘటన పునరావృతం అయితే అని చెప్పి అన్నారు, అది ఎప్పుడు పునరావృతం కాకూడదు. రెండోది ఎస్పీ గారు అంటాం కాదండి, ఎస్పీ గారు అంటానికి ముందే చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు బైపాస్ మీదుగా పూతల కొట్టి వెళ్ళాలి, అది ఆయన ప్రోగ్రామ్ షెడ్యూల్, అది రూట్ మ్యాప్. అది ఇదే విషయాన్ని ఆయన ఈ రూట్ మ్యాప్ను వైలేట్ చేసి పొంగనూరు టౌన్లోకి ప్రవేశించే ప్రయత్నంలో అక్కడ అడ్డు వచ్చింది. అక్కడ ఆయన మాట్లాడుతూ మాట్లాడు, తమ్ముళ్ళు మీకు తెలుసు కదా నేను ఇక్కడి నుంచి బైపాస్ మీదుగా పూతల పట్టి వెళ్ళాలి, కానీ మీరు అడిగారు కాబట్టి నేను ఇటేపు వచ్చాను, తప్పు అంటాడు ఆయన. అంటే అసలు అడ్మిట్ ఒక తప్పు చేసి దాన్ని అడ్మిట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఎస్పీ గారు డీజీపీ గారు చెప్పాల్సిన అవసరం లేదు, తాను చేసిన తప్పు తానే ఒప్పుకున్నాడు ఆయన. భద్రత కూడా చాలా పటిష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఈయన అన్ఎక్స్పెక్టెడ్గా రూట్ మారిస్తే వాళ్ళు ఎలా అనుమతిస్తారు మరి దీనికి? అంటే వారికి సంబంధం లేదండి, అక్కడ ఉండదు అట్లా కదండి. ఆయన వ్యక్తిగతమైన భద్రత గురించి వాళ్ళు ఆలోచిస్తారు తప్ప ఈ రూట్ మ్యాప్ల సంగతి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి సంబంధం లేదు. అయితే ఈయన బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అభిమానులు కోరారు కదా అని చెప్పి నా ఇష్టం వచ్చిన వెళ్ళిపోతాను అంటే వందలాది మంది వేలాది మంది సైన్యంతో అభిమానులతో లేదా కార్యకర్తలతో వెళ్ళిపోతానంటే ఖచ్చితంగా అది అక్కడ ఇబ్బందులు తలుపుతాయి. లా అండ్ ఆర్డర్ సమస్యతో పాటు ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతారు. ఈ విషయాన్ని ఇన్ని సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా గమనించాలి. అంతే తప్ప నా షో ఆఫ్ స్ట్రెంగ్త్, నేను నా బల ప్రదర్శన చేస్తాను, ఎవరికి ఎటువంటి అసౌకర్యంకి నాకు సంబంధం లేదు అని ఎవరైనా అనుకుంటే వారిని ఖచ్చితంగా ఈ ప్రజలు ప్రశ్నించి తీరుతారు. పోలీసుల మీద దాడులు మీరు ఏ విధంగా మనం చూడవచ్చు సార్? పోలీసుల మీద దాడులు, పౌరుల మీద దాడులు, దాడులు అనేది ఎవరి మీద చేసినా అది శిక్షార్హమే. ఓకే, ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలి. అయితే ఈ రాజకీయ నాయకులకు అంటే ఈ ప్రభుత్వానికి కూడా అంత చిత్తశుద్ధి ఉందా వారి మీద కేసులు పెట్టి, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టి ఆయన మీద చర్య తీసుకునే అవకాశాలు ఈ ప్రభుత్వానికి ఉన్నాయా? ఎందుకంటే లేవంటారా? నేను చెప్పేదే సార్, ఇప్పుడు స్వయంగా మీకు ఆ జిల్లా ఎస్పీ గారు చెప్పారు ఈ కేసులో
మొట్టమొదటి పేరు చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి మీరు కేసు నమోదు చేసిన దానికి సంబంధించి మీరు అరెస్ట్ చేయగలరా అండి? ఇంత వైలేషన్స్ అనేది చాలా క్లియర్ కట్టుకున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆయన సంబంధించిన ర్యాలీకి సంబంధించిన అంశాలు చూస్తూ ఉంటే దాదాపు 7 అంశాల్లో వారు శిక్షకు అర్హమైన నేరాలు చేశారు. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెక్షన్ 307 ఐపీసీ సెక్షన్ ప్రకారం అటెంప్ట్ టు మర్డర్, ఎవరిని మర్డర్ చేయని ప్రయత్నించారు వాళ్ళు? అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసుల్ని, అలాగే వారికి వ్యతిరేకంగా నిరసన చెప్పడానికి వచ్చిన వారి మీద వీళ్ళు దాడులు చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే నేను ర్యాలీ పెడుతున్నాను, నాకెవరో నిరసన చెప్పకూడదని చెప్పి అన్నాడు ఆయన. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే తెలుగుదేశం పార్టీ గతంలో అమిత్ షా గారు తిరుపతి వస్తే ఆయన వెంటబడి మరీ రాళ్ళు విసిరి అలిపిరి దగ్గర తిరుపతిలో ఆయన వెంటబడి మరీ రాళ్ళు విసిరి ఆయన నివేదించింది ఎవరు? వీళ్ళే కదా. మరి అంటే మీకు మీరైతే ఇట్లా చేయొచ్చు, మీరు రాళ్ళు విసరచ్చు లేదా కళ్ళు ఏమైనా చేయొచ్చు మీరు, కానీ మిమ్మల్ని మాత్రం ఎవరైనా చేయకూడదా అనేది. అంటే ఇక్కడ మీకు 307 ప్రకారం ఇతరులను మా హత్య చేసే ప్రయత్నం అక్కడ జరిగింది. రెండోది ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 25 ప్రకారం ఆయుధాలను, ఇల్లీగల్ ఆయుధాలను కలిగి ఉంటాం నేరం. అక్కడ అటువంటి ఇల్లీగల్ వెపన్స్ దొరికినాయి. సెక్షన్ 353 ఐపీసీ సెక్షన్, ఇదేంటంటే పబ్లిక్ సర్వెంట్స్ని ఇబ్బంది పెట్టడం లేదా వారి మీద దాడులు చేయడం. ఓకే. అట్లాగే మీకు సెక్షన్ 436 ఆఫ్ ఐపీసీ, దహనాలకు పాల్పడటం, అక్కడ వెహికల్స్ని ధ్వంసం చేసి దహనాలకు పాల్పడటం. సెక్షన్ 7 ఆఫ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, అంటే హ్యూమన్ రైట్స్ చట్టం 1993 చట్టంలో సెక్షన్ 7 ప్రకారం మానవ హక్కులకు భంగం కలిగించే విధంగా వాళ్ళు ప్రయత్నించడం. సెక్షన్ 153A ఐపీసీ, జనాలను రెచ్చగొట్టే విధంగా స్పీచెస్ ఇవ్వడం, మీరు కర్రలతో వస్తాం, అది ఇంకో దానితో వస్తే దేనికైనా రెడీ అయ్యా నేను అని చెప్పి అంటాం. అట్లాగే పోలీసుల మీద తిరగబడి అని చెప్పి చెప్పడం, పోలీసులు బట్టలు ఒకటి తీసారండి బట్టలు మీకు బట్టలు ఎందుకు కొడదేయండి అని చెప్పి అంటాం. ఇవన్నీ కూడా ఈ సెక్షన్ కింద మీకు హేట్ స్పీచ్ కింద ఇంకో దాని కిందకి వస్తాయి మీకు అది. అట్లాగే ఫైనల్గా మీకు 268 ఐపీసీ సెక్షన్ ప్రకారం పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా శిక్షకు అర్హమైన నేరాలే. కాబట్టి ఏంటంటే ఇక్కడ నౌ బాల్ ఈజ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ గవర్నమెంట్. ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసులకి ధైర్యం ఉంటే, రూల్ ఆఫ్ లా అందరూ చట్టం ముందు అందరూ సమానులే అనుకుంటే ఏం చేయాలంటే వారు ఇమీడియట్గా ఈ కేసులో మొదటి పేరు ఉంది చంద్రబాబు నాయుడు పేరు అని చెప్పి అన్నారు కాబట్టి మీకు ధైర్యం ఉంటే చర్య తీసుకోండి. మీరు చర్య తీసుకోలేదు అంటే జన మిమ్మల్ని కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది.